మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత మొత్తం ఈ రోజు 91,147 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష ఈ 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచి మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష టుడే ఇట్సెల్ఫ్ ఇందులో అధ్యక్ష ఇందులో నేను స్టేట్మెంట్ చదివే ముందు ఒక విషయం చెప్పాల్సిన అక్కడ బాధ్యత నా మీద ఉంటుంది ఇందులో అధ్యక్ష గతంలో హైకోర్టు పోయి ఏవైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పొట్టలు నింపాలని మానవీయ కోణంలో మేము రెగ్యులరైజేషన్ ప్రతిపాదించినామో అవి 11,103 మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు వాళ్ళ ఏజ్ అయిపోతా ఉంది పాపం వాళ్ళకి ఏదో ఉద్యోగం కదా పర్మనెంట్ కాకపోతే ఆస్తి జాయిన్ అయినారు సర్వీస్ పాపం ఏజ్ అయిపోతా ఉంది వాళ్ళు మొదలేసేటప్పుడు పాపం వాళ్ళు బదారణ పడతారు అర్ధాకలితో పనిచేస్తున్నారు వాళ్ళు ఊరికి కోరుతున్నారు మొన్ననే హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష గత డిసెంబర్లోనే ఈ వివాదం అయిపోతే చేద్దామనుకున్నాం ఈరోజు నేను అధికారికంగా ప్రకటిస్తా ఉన్నా ఇందులో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష మిగిలినటువంటి తమరు ప్రతిపాదించిన మన లెజిస్లేటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అధ్యక్ష అది కూడా చెప్తే నేను డీటెయిల్స్ వస్తాయి 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష దీంట్లో విద్యాశాఖలోనే సుమారు 25 నుంచి 30,000 వస్తున్నాయి అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు ఎక్కడ ఖాళీ లేకుండా భర్తీ చేస్తా ఉన్నాం అధ్యక్ష